తిరుపతి జిల్లా షానంభట్లలో మంటల మిస్టరీని పోలీసులు ఛేదించారు ఇరవై రోజుల కిందట శివశంకర్ రెడ్డికి చెందిన రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి పద్నాలుగు రోజుల కిందట ప్రసాద్ రెడ్డికి చెందిన నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి వారం రోజుల కిందట రవికి చెందిన ఒక గడ్డివాము అలాగే ఈశ్వర్ రెడ్డికి చెందిన మరో గడ్డివాము దగ్ధమయ్యాయి మరోవైపు ఇళ్లల్లో కూడా మంటలు చెలరేకటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇళ్ళు పంట పొలాల్లో మంటలు క్రియేట్ చేసింది పంతొమ్మిదేళ్ల కీర్తిగా తేల్చారు తల్లి ప్రవర్తన నచ్చక ఇల్లు వదిలిపోయేలా చేసేందుకే మంటల డ్రామా ఆడినట్లు విచారణలో అంగీకరించిందన్నారు వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్లల్లో కూడా కీర్తి ఫైర్ సృష్టించిందన్నారు పోలీసులు గ్రామంలో మొత్తం పన్నెండు ఘటనలు జరిగాయని వాటన్నింటిల్లోనూ కీర్తి ఒక్కరే పాల్గొందని స్పష్టం చేశారు గ్రామంలోని కొందరితో ఉన్న గొడవల కారణంగా వారి ఇళ్లల్లోనూ మంటలు పెట్టింది ఫైనల్గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు మంటల వెనక మర్మాన్ని బయటపెట్టారు తాంత్రిక శక్తుల పని కాదని అలాంటివి ప్రజలెవరూ నమ్మొద్దని సూచించారు మంటల వెనుక ఎలాంటి రసాయనాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేల్చారు కీర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది ఇందులో ఎలాంటి మూఢనమ్మకాలు లేవు అగ్గిపెట్టుతోనే తాను మంటలు పెట్టినట్లు ఒప్పుకుంది కీర్తి వద్ద నుంచి ముప్పై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు ఆ గ్రామంలోనే ఈ కీర్తి అనేటువంటి ఇంటర్మీడియట్ చదువుకుని ఇంటి దగ్గరే ఉంటున్నటువంటి ఆ యువతి వాళ్ళ యొ ఆమె యొక్క తల్లి యొక్క ప్రవర్తన తనకు నచ్చకపోవడము ఆ తల్లి ప్రవర్తనకు కారకమైనటువంటి వాళ్ళ పట్ల కోపంతోనూ సో ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆచరణ ప్రకారం ఆ ఇళ్లలో కానీ అకస్మాత్తుగా మంటలు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఏదో అరిష్టం జరుగుతుంది అని చెప్పి భావించి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఆ విధంగా కూడా ఆమె ఇల్లు కూడా ఖాళీ చేసి వేరొక ఊరు వెళ్ళిపోతే ఆమె యొక్క తల్లి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చి సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతోనే ఆమె కీర్తి తన సొంత ఇంట్లో మూడు సందర్భాల్లో మూడు సార్లు ముప్పై నాలుగో తారీఖు అదేవిధంగా పన్నెండు ఐదో తారీఖు పదహారు ఐదో తారీఖు మూడు సందర్భాలలో ఇంట్లోనే ఈ జరిగింది అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి తల్లితో పాటు ఊరు వదిలి వెళ్ళిపోయే అవకాశం వస్తుందని భావించి కీర్తిలా చేసిందని పోలీసులు చెప్పారు ఇక మంటల ఎపిసోడ్కి పోలీస్ స్టాప్ పడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు